దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. అమెరికాలో మాంద్యం సూచనలు, గల్ఫ్ యుద్దం భయాలకు తోడు జపాన్ బ్యాంకు భారీగా పెంచిన వడ్డీ రేట్లు మార్కెట్లపై శరాఘాతంగా పడ్డాయి. గత శుక్రవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకోలేదు. ఇవాళ ప్రీ ఓపెనింగ్ లోనే మదుపర్లు షేర్ల అమ్మకాలకు ఎగబడ్డారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.78 రూపాయలకు ఉంది. సన్ఫార్మా, హెచ్యుఎల్ మినహా టాటా మోటార్స్, మారుతి, టైటన్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్ చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు వెంటనే భారీ నష్టాలతో ప్రారంభమైన పరిస్థితి, దాదాపు 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 24300 దిగువన ప్రారంభమైన పరిస్థితి. దీని దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఒక స్టార్టింగ్ మార్కెట్ స్టార్టింగ్ ఆవిరైన పరిస్థితి ఉందని చెప్పేసి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 2300 పాయింట్ల నష్టంతో 78595 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే నిఫ్టీ 724 పాయింట్లతో 23900 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మెజార్టీ షేర్స్ అన్ని కూడా మేజర్ షేర్స్ అయితే టాటా మోటార్స్ చూడవచ్చు, టాటా స్టీల్, మారుతి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ ఇలాంటి అనేక కంపెనీలు దాదాపు 5 నుంచి 6% పైగా కూడా నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా మార్కెట్లు గత శుక్రవారం కూడా చూసాం, గత శుక్రవారం క్లోజింగ్ టైంలో భారీ నష్టాలతో మార్కెట్ క్లోజ్ అయిన పరిస్థితి. సో ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావం కూడా ముఖ్యంగా మన మార్కెట్ మీద ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఈ మధ్యకాలంలో భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు అమెరికాలో నిరుద్యోగం రోజు రోజు రెట్టింపు అవుతుందా అన్న సంకేతాలు ఏదైతే ఉన్నాయో, ఆర్థిక మాంద్యం రాబోతుంది అన్న ఇండికేషన్స్ ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం చాలా ఎక్కువగా మార్కెట్లపై ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మాంద్యం ముంచుకొస్తుందన్న ఊహాగానాలు అయితే చాలా బలంగా కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో జూలై నెలలో 1.14 లాక్ ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చు అని ముందుగా అంచనా వేసిన పరిస్థితి ఉంది. జవనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ప్రభావంతో ఆర్థిక మాంద్యం రావచ్చు అనే అంచనాలు అయితే ఇప్పుడే వస్తున్నాయి, ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆ ఇండికేషన్స్ ప్రభావం అక్కడ యుఎస్ మార్కెట్లపై ఉంది, అలాగే జపాన్ మార్కెట్లపై ఉంది. ఆ ప్రభావం మన ఇండియన్ మార్కెట్లపై పడిందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మరోవైపు అమెరికాలో నిరుద్యోగ శాతం కూడా దాదాపు 3.4 రేటు నమోదైన పరిస్థితి కనపడతా ఉంది. అలాగే అటు జపాన్ లో కూడా ఇటీవల వడ్డీ రేట్లు 0.25% పెంచింది, బాండ్ల కొనుగోలు తగ్గించింది, ఫలితంగా అక్కడ కరెన్సీ బలపడింది. దీంతో నష్టాలు నివారించడం కోసం ఇన్వెస్టర్స్ జపాన్ లో మొత్తం కూడా అమ్మకానికి దిగబడ్డారు. ఆ ప్రభావం ఆసియా మార్కెట్ల మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా జపాన్ నికాయి ఒక దశలో 7% పైగా కుంగిపోయిన పరిస్థితి. ఆ ప్రభావం కూడా మన ఇండియన్ మార్కెట్లపై ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఎప్పుడేమో భగ్గుమంటుందో అని మార్కెట్లు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ G7 దేశాలకు సమాచారం ఇచ్చాడు. చమురు కేంద్రమైన పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపంలో నడుస్తుంది, ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఆ ప్రభావం కూడా కొంత మన ఇండియన్ మార్కెట్లపై పడి ఇవాళ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. సో మొత్తంగా అయితే మార్కెట్లు భారీ నష్టాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తా ఉన్నారు, కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచి చూచి మాత్రమే ట్రేడింగ్ చేయాలి, కొద్ది రోజుల పాటు ఇంట్రా ట్రేడ్ మీద దృష్టి పెట్టకపోవడమే మంచిదని చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇంట్రా ట్రేడ్ చేయడం వల్ల కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీగా నష్టపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా అయితే ఇప్పటికీ దాదాపు 15 లక్షల కోట్ల పైగా ఇవాళ ఒక్కరోజే ఒక గంటన్నర సేపు నష్టపోయిన పరిస్థితి ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సాయి మాధవి. Thanks for the updates.